సమాజం కూడా అంతే. ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు లేకపోతే ఆ మనుషులు మనుషులు కాదు, ఎవరో ఒకరు బానిస అంటారు. అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? ప్రతిదాన్ని ఒక యుద్ధంలాగా రణరంగంగా మార్చడం అనేది విజ్ఞత గల సమాజానికి సరైన మార్గం కాదు. మీలో ఈ ఆలోచన రావాలి. దానికోసం ఖచ్చితంగా మా అందరి గొంతులు, నా ఒక్కడిదే కాదు, మన సుఖేష్ గారు కానీ మన విద్యారాణి గారు కానీ మా అందరి గొంతులు దానికోసం ఉంటాయి. కానీ గొంతు ఎంత బాగున్నా కూడా వినేవాళ్ళకు కూడా విజ్ఞత ఉండాలిగా. రిసెప్షన్ ఎంత బాగుంటే ఆ గొంతు అంత బలం పెరుగుతుంది, రిసెప్షన్ అంత బలహీనంగా ఉంటే గొంతు బలం అంత తగ్గుతుంది. నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ షాయిన్ సుల్తానా ఫ్రమ్ డిఏ ఫైనల్ ఇయర్. నా క్వశ్చన్ సార్, చాలామంది చదువుకోవాలి అని అనుకుంటారు కానీ పేదరికం వల్ల వాళ్ళు చదువుకోలేకపోతారు. సో ఇంకా డబ్బున్న వాళ్ళేమో వాళ్ళు చదవండి చదవండి అన్నా కానీ వాళ్ళ పిల్లలు చదవరు. సో దే ఒకవేళ ఆపర్చునిటీ వీళ్ళకి ఇస్తే మేబీ మన దేశం బాగుపడుతుండొచ్చు అనే హోప్ ఉంది సార్. ఇంకా మీరు అన్నట్టు ఆ ర్యాంక్ 74th నుండి మేబీ 10th కూడా చేరొచ్చు కదా సార్? 100% తల్లి. నేను అందుకనే దేశంలో ఎక్కడికి పోయినా కూడా విద్య 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 ఒకే ఒక్క మంత్రం. దేవుడు అనేవాడు అంటే నాకు తెలియదు, దేవుడు అనలేదు. నా మతం బౌద్ధుడిది, దేవుడు అనలేదు నాకు అనవసరం. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫీరెన్స్, దేవుడు నన్ను పట్టించుకోకపోతే నేను ఆయన పట్టించుకోను. కానీ పాపం ఉందని నమ్ముతున్నాను. అన్నిటికంటే పెద్ద పాపం ఏమిటంటే పుట్టుకతో వచ్చిన వివక్ష. ఏ బిడ్డైనా సరే ఫలానా తల్లి గర్భాన పుట్టాను, నా తల్లిదండ్రులకు డబ్బు లేదు, చదువు లేదు, ఆ కారణంగా నాకు తెలివితేటలున్నా కూడా నా బతుకు నాశనమైందని ఒక్క బిడ్డ ఈ దేశంలో కన్నీళ్లు కార్చినా అంతకంటే పాపం మరొకట్లేదు. ఈ దేశంలో కోట్ల మంది బిడ్డలకి అవకాశాల్లో కలమటిస్తున్నారు. అందుకనే ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని మౌలిక సదుపాయాలు చూడడంతో పాటు మొట్టమొదటి పని మంచి ప్రమాణాల విద్యను అందించడం. ఏదో అనాకానే చదువు కాదు, ఇవాళ చదువు కాగితం మీద ఇస్తున్నారు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ పెట్టారు, దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎన్రోల్మెంట్ పేపర్ మీద అందరికీ ఉంది, ప్రతి పిల్లప్పుడు చెల్లెం ఒక స్కూల్లో ఉంది. కానీ ఇవన్నీ దొంగ మాటలు, దాని గురించి నేను పట్టించుకోను అసలు. అందుకే నేను ఈ అసర్ సర్వే కానీ లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి పీసా సర్వే కానీ దీని గురించి దేశంలో మళ్ళీ మళ్ళీ మాట్లాడడం అని నేను ఒక్కండి. ఎందుకంటే మనం 73 ర్యాంక్ ఎందుకు ఉండాలని చెప్పాను, మీలో ఈ ఆవేశం పౌరుషం రావాలని చెప్పాను. మనం ఏ పరిస్థితున్నా కూడా మన సమాజానికి తెలియదు, మన నాయకులకు తెలియదు. ఒక వైస్ ఛాన్సలర్తో కొన్ని నేళ్ల క్రితం జేఎన్టీ వైస్ ఛాన్సలరే, ఏమయ్యా మీరు అదే పనిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నారు కానీ విద్య నాశనం అయిపోతుంది, ప్రమాణాలు బాగుండలేదని చెప్పంటే ఆయన నాతో వాదిస్తున్నారు, లేదు సార్ మన వాళ్ళు అమెరికా వెళ్తున్నారు సార్, మా చదువు బ్రహ్మాండంగా ఉంది సార్ అని చెప్పని. ఏం మాట్లాడినా గాడితో నేను ఏమీ తిన అజ్ఞానంతో ఏం మాట్లాడడానికి, పరిస్థితి ఏ పరిస్థితులు ఉన్నా కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఈ పీసా సర్వే లాంటి అవసరం. మనం ఏ స్థితిలో ఉన్నాం కనీసం మనకు అర్థమైతే కొంతైనా పౌరుషం వస్తుంది. 73 ఎందుకు ఉండాలి, టాప్ 5 ఎందుకు ఉండకూడదు, ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయట్లేదు, ఆలోచన పెరుగుతుంది. అప్పుడు కేవలం ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చామని చెప్పని కాకుండా ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి అడిగారనుకోండి, చదువు చెప్పించిన ఆపరేషన్ అడిగారనుకోండి, అనే అంటే ఏం చెప్తాడు, అమ్మ ఎవరు చేయనంత నేను చేస్తున్నాను, 4,000 కోట్ల రూపాయలు మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం, ప్రతి బిడ్డకి కాలేజీ ఫీజు ఇచ్చేస్తున్నాం. కాలేజీలో చదువు వస్తుందయ్యా, అది మాకు అనవసరం, అడగపోకండి. ఈ పిల్లలు నేర్చుకుంటున్నారా, అదెందుకు ఊరికి కాలేజీకి వెళ్తున్నారుగా, డబ్బులు ఇస్తున్నాగా, రూపాయి బియ్యం ఇస్తున్నాగా, ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాగా, దేశం నాశనం ఉన్న పర్లేదు, వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నా పర్లేదు. కాబట్టి కేవలం స్కూళ్ళల్లో అడ్మిషన్ కాదు, కేవలం కాలేజ్ రిజర్వేషన్ కాదు, ఎలాంటి చదువు అందుతుంది, దట్ ఈస్ ద యార్డ్ స్టిక్ ఒక సమాజం ఉన్నతికి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఉందే, ఈ చర్చ